ఖమ్మం జిల్లాలోని వైరా మండలం బ్రహ్మణపల్లి అగ్రహారంలో వింత ఘటన చోటు చేసుకుంది. అగ్రహారంలో ఉన్న ఆంజనేయ స్వామి కంట్ల నుంచి ధార ప్రవహిస్తోంది. ఆలయ పాలక వర్గం గడువు ముగియడంతో అర్చకులు నిన్న గుడిని మూసివేశారు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ శుద్ధికి అర్చకులు ఆలయాన్ని తెరపగా స్వామి కంటి నుంచి నీటి ధార కారుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి, ఆంజనేయ స్వామి కంట్లో నుంచి ధార ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? దీనిపై భక్తులు ఏమంటున్నారు? ఖమ్మం జిల్లాలో వింత చోటు చేసుకుంది. అయితే ఒక్కసారిగా అభయాంజనేయ స్వామి కంట్లో నుండి నీరు రావడంతో కలకలం రేగిందనే చెప్పుకోవచ్చు. అయితే ఖమ్మం జిల్లాలోని వైరా మండలం బ్రాహ్మణపల్లి అగ్రహారంలోని అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి అంటే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఏటే కంట్లో నుంచి నీరు వస్తుంది అనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా భారీ ఎత్తున అక్కడ దేవాలయానికి చేరుకున్నారు. అయితే దీంతో పాటుగా గ్రామస్తులతో పాటు భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గత 2 రోజుల క్రితం ఆలయ చైర్మన్ కు పూజారికి కూడా ఏదో గొడవ జరిగిందన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి చైర్మన్ పూజారిని ఒక గుడికి రావద్దని చెప్పడం కూడా జరిగిందనేది మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలోనే పూజారి రావద్దని చెప్పడంతో పూజారి ఆగిపోవడంతో విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులు వారిద్దరికి సర్ది చెప్పి పూజారిని కొనసాగమని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న గుడి మూసివేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం పూజారి వెళ్లి గుడి తలుపులు తెరవగానే ఆంజనేయ స్వామి కంట్లో నుండి నీరు రావడం చూసి వెంటనే గ్రామస్తులకు తెలిపాడు. అయితే ఈ విషయం తెలిసినటువంటి వెంటనే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వెంటనే అక్కడ చేరుకొని పెద్ద ఎత్తున చేరుకుని పూజలు నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ అయితే అపచారం ఏదైనా జరిగిందేమో అనే ఉద్దేశంతోనే ప్రజలు కొబ్బరికాయలు కొట్టి పూజలు కూడా చేస్తా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే రేపు అభయాంజనేయ స్వామి ప్రీతి పాత్రమైన రోజు కావడంతో పాటుగా హనుమత్ జయంతి కూడా రేపే కావడం విశేషం. అయితే దీంతో పాటు అసలు ఇది ఎందుకు జరిగింది అనే దాని మీద కొంచెం గ్రామస్తులు ఆందోళనతోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి కంటి వెంట నీరు రావడం, ఎటువంటి కీడు జరగకూడదని గ్రామస్తులు పెద్ద ఎత్తున శుద్ధి చేసి మొత్తంగా ఒక దేవాలయం మొత్తంగా పూజలు నిర్వహిస్తా ఉన్నారు. దీనిపై అర్చకులు ఏమంటున్నారు? అర్చకులు నిన్న అయితే నిన్నటి వరకు ఇప్పుడు ఒకతనే ఉన్నాడు అర్చకుడు. అయితే ఆయన కూడా నిన్న రాకపోవడం చిన్న వాగ్వాదం ఏదో జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. అయితే పూర్తి సమాచారం బయటికి చెప్పడం లేదు. అయితే గ్రామ పెద్దలు ఈరోజు తలుపులు తెరవమని చెప్పడంతో అతను వెళ్ళి తెరిచానని చెప్తున్నాడు. అయితే తెరిచిన వెంటనే అభయాంజనేయ స్వామి కంట్లో నుండి నీరు ధార వస్తున్నట్టుగా ఉంది. మనం అసలు విజువల్ లో కూడా మనం చూడవచ్చు. అయితే అట్లా వస్తుండే వెంటనే ఇతను భయాందోళనతో గ్రామస్తులు గ్రామ పెద్దలకు విషయం తెలుపుతుంటే అసలు విషయం వీళ్ళు కూడా వెంటనే చూసిన వెంటనే గ్రామస్తులు వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు చెప్పడం, భక్తులకు చెప్పడంతో ఈ దావానలాగా ఈ విషయం వ్యాపించింది. వెంటనే భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు గుడికి. ఓకే, రైట్, థ్యాంక్ యూ మూర్తి గారు.